హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన అమ్మమ్మ నానమ్మల కాలంలో చేసుకునే కొబ్బరి రొట్టె అండి. చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా ఎప్పుడు కేకులు ఇవే కాకుండా పిల్లలకి ఇలా ఆరోగ్యంగా ఉండే కొబ్బరి రొట్టె చేసి పెట్టండి. ఇది ప్రిపేర్ చేయడానికి ముందు ఒక బౌల్లో ఒక కప్పు వరకు బియ్యం బాగా కడిగి నానబెట్టుకోవాలి. మీకు వీలైతే ఓవర్ నైట్ నానబెట్టుకోవడానికి ట్రై చేయండి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు, లేదంటే 4 to 5 hours ఒక పక్కన పెట్టి బియ్యం నానబెట్టుకోవాలి. తర్వాత కొబ్బరికాయ బ్లాక్ షేడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ని రిమూవ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కప్పు బియ్యంకి ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఉండాలి. జార్లో వేసి వీలైనంత మెత్తగా పౌడర్ చేయండి. వాటర్ వేయకుండా పౌడర్లా చేయాలి ఈ విధంగా. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీకు కావాలంటే కొబ్బరి ముక్కల్లా తగలాలనుకుంటే కొంచెం అక్కడక్కడ కొబ్బరి ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే జార్లోకి మనం ముందు నానబెట్టుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యాన్ని వేసి దానిలోనే ఒక 3 యాలకులు 5-6 మిరియాలు వేసి వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేయాలన్నమాట. ఈ కొబ్బరి రొట్టెలోకి బెల్లం వాడతామన్నమాట. బెల్లం ఎలా అంటే ఇలా ముద్దలా ఉండే బెల్లం వాడండి. గట్టిగా ఉండేదానికన్నా ఇలా ముద్దలా ఉండేదైతే తొందరగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక కప్పు బియ్యంకి ఒక కప్పు బెల్లం అలాగే ఇంకో 2-3 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. బెల్లం బియ్యంకి ఈక్వల్గా వేసుకున్నామంటే అంత తీయగా ఉండదు, అందుకనే ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం ఎక్స్ట్రా వేసుకొని పాలు వేసుకొని గ్రైండ్ చేయాలి. పాలు అయితే అరకప్పు వరకు పడతాయండి. ఇలా ఈ విధంగా బ్యాటర్ రెడీ అయినంత వరకు కొద్ది కొద్దిగా పాలు వేసుకొని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం కొబ్బరి కూర తురుముకున్నాం కదా, ఆ బౌల్లోకి బ్యాటర్ను వేయాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలన్నమాట. కొబ్బరి ఈ బ్యాటర్ రెండు కలవాలన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలన్నమాట. బ్యాటర్ అంతకన్నా ముద్దగా ఉన్నా బాగోదు. వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ రెడీ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గిన్నెలోని కొబ్బరి రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా లోటుగా ఉన్న గిన్నె వాడండి, అప్పుడు బాగా ఉడుకుతుందన్నమాట. ఈ గిన్నెకి నెయ్యి అప్లై చేయాలి. నెయ్యి అప్లై చేయడం వల్ల అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం అంతా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ముందు మనం కలుపుకున్నాం కదా ఆ బ్యాటర్ని గిన్నెలో వేయాలి. ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంది ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేయండి. తర్వాత మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో తీయండి. నా దగ్గర ఇడ్లీ పాత్ర లేదు, అందుకే ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దీనిలో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేయాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత దీనిలో ఏదైనా కప్పు కానీ లేదంటే ఇలాంటి స్టాండ్ ఉంటే అది పెట్టి దానిపైన మనం ముందు బ్యాటర్ వేసుకున్న గిన్నెని పెట్టి ఉడకనీయాలన్నమాట. ఈ గిన్నెలోకి ఆవిరి నీళ్ళు వెళ్లకుండా ఉండడానికి పైన ఏదైనా ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేయండి. తొందరగా ఉడుకుతుంది అలా క్లోజ్ చేయడం వల్ల. ఇలా మూత పెట్టుకున్న తర్వాత పైనుంచి ఇంకొక మూత పెట్టుకోవాలి. ఇది ఉడకడానికి టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనీయాలి, హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది కింద. 40 మినిట్స్ కూడా టైం పట్టచ్చు. 20 మినిట్స్ నుంచి మీరు చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది. నాకైతే ఇక్కడ 40 మినిట్స్ టైం పట్టింది. 40 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినట్టయితే ఉడికిందా లేదా తెలియడానికి ఇలా నైఫ్ని గుచ్చామంటే అంటుకోలేదు కదా, అంటే పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ గిన్నెని బయటకు తీసి బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్ ఇలా పెట్టి రివర్స్లో తిప్పగానే ఊడొచ్చేస్తుంది అన్నమాట, ఎందుకంటే మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి అంటుకోదు. అంతే అండి, చాలా టేస్ట్గా ఉండే కొబ్బరి జున్న రెడీ అయిపోయినట్టే. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం కదా. అందుకే ఇలాంటి రెసిపీస్ మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకే అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. Thanks for watching my video.